వాళ్ళు గోడలు ఉన్నారు, మేము ప్రజల గుండెలు ఉన్నాం. మోడీ గారు ప్రజల గుండెలు ఉన్నారు, వాళ్ళు గోడల మీద గట్టి ఉంటారు. గారికే పరిమితం వాళ్ళు. పోలీసు చౌడు ఏం చేస్తున్నారు? మేము నిజాయితీగా వాస్తవ విషయాలను అంటేస్తే ఎవరైతే ప్రింట్ చేస్తారో వాళ్ళ వరకే పోతున్నారు. అంటే సందర్భం ఆ పేద ప్రజలు వాళ్ళు ఏ సర్వీలు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు పోస్టులు అంటేస్తారు. వాళ్ళకి చదువు రాదు, వాళ్ళ మట్టుకు ఓడుతున్నారు పోలీసులు. మరి మోడీ గారి మీద అంటేస్తే, మోడీ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళ మట్టుకు పోలీసులు. వాళ్ళ సిరిసిల్లో లాగే జరిగింది. నా విషయంలో అసభ్యంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా దిష్టి ఆడబెట్టి ఏ రకంగా అసభ్యంగా మాట్లాడితే పోలీసులు కేసు పెట్టారు. దానికి కౌంటర్ గా భారతీయ జనతా పార్టీ కాంపిటీస్ కూడా పోలీసులు పడుచుకోరు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాత్రం రిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదేంటని ప్రశ్నించడానికి ఎస్పీ ఆఫీస్ ముట్టడికి పోతే వాళ్ళని కూడా అరచేసి రిమాండ్ చేస్తామంటున్నారు. అంటే కేసీఆర్ కుటుంబాన్ని కాపాడు కోసం జిల్లా రాష్ట్రంలో కొంతమంది పోలీస్ అధికారులు ఏ విధంగా కుమ్ముగారుతున్నారో, ఏ విధంగా దిగజారి వివరిస్తున్నారో వాటికి నిలువరు నిదర్శనమే ఇవి. వాళ్ళు అనుకుంటారు ఈ ప్రభుత్వం పర్మనెంట్ అనుకుంటారు. వాసు మీరు కింది స్థాయిలో మీరు పోలీస్ అధికారులు కింది స్థాయిలో సర్వే రిపోర్ట్ తెప్పించుకోవాలి. ప్రభుత్వం పతనం ప్రారంభమైంది ఆల్రెడీ. ప్రజలు తిరగబడి వస్తున్నాయి ఆల్రెడీ. అందుకే పోలీస్ పాలన మధ్య కేసీఆర్ కుటుంబం ఉన్నామని చెప్పాలని పర్యటన చేస్తున్నారు. రండి, పోలీస్ బందోబస్తు లేకుండా పబ్లిక్ తిరగండి, ప్రజలకే ప్రశ్న సమాధానం చెప్పండి. మీ దమ్ముంటే తెలంగాణ మోడల్ ఇస్తారన్నారు కదా, ఏమి మోడల్ చేస్తే తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేస్తావా? డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసం చేసినలో చూపెడతావా? ధనిక రాష్ట్రాన్ని అప్పుడు రాష్ట్రంగా చేసిన చూపెడతావా? ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఇస్తామని చెప్పి చూపెడతావా? దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన విషయాన్ని చూపెడతావా? ఎస్టీలకు కూడా ఇచ్చి ఇస్తాన హామీలు ఇస్తానే విషయాన్ని ఇవ్వకుండా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఉన్న విషయాన్ని మోసం చెప్తావా? బీసీల పుట్టగొట్టిన విషయాన్ని మాటలు చూపెడతావా? రోల్ మోడల్ చూపెడతావా? రుణమాఫీ ఏ స్థానం చేయలే చూపెడతావా? ఏ ఎగ్జామ్ కూడా నిర్వహించలే చేతనావర్తన విషయాన్ని చూపెడతావా? ఇంటికో ఉద్యోగం ఇస్తానేలే, నిరుద్యోగ వృత్తి ఇస్తానేలే చూపెడతావా? చెప్పడమే వాస్తవం. అది మనం చెప్పడమే నువ్వు మొహమాట పడుతున్నావు, డైరెక్ట్ అడుగుతు మొహమాట పడుతున్నావు. రాజారెడ్డి గారు పోటీకి వస్తారు, వాళ్ళు గ్యారంటీ. వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ వస్తారు. ఇంకా ఉన్న సూది దమనం పార్టీ కూడా వస్తాయి వాళ్ళతో పాటు. సూది దమనం పార్టీ కూడా వస్తాయి వాళ్ళతో పాటు. సూది దమనం పార్టీ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఎవరు వచ్చినా భారతీయ జనతా పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుంది. సింగిల్ గా ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపిస్తాం. ఈ రజాకర్ల రాజ్యాన్ని అంతమొందిస్తాం. ఏమనవలేదు అలా. మీరు ఏ సర్వే చూసినా కూడా, ఏ సర్వే చూసినా కూడా అన్ని సర్వే రిపోర్ట్లను కూడా భారతీయ జనతా పార్టీకి ఎట్టి పట్ల ప్రజలు ఇస్తారు అధికారం ఇవ్వబోతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఏ సర్వే చూసినారు? కేసీఆర్ చేసే సర్వే రిపోర్ట్ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పడం వల్లనే ఇలా కేసీఆర్ కుటుంబ డిప్రెషన్ పోయి ఇష్టానుసారంగా వాగుతున్నారు, మొరుగుతున్నారు, ఎవరి మీద ఎవరు కసురుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు పోలీసు సహకారంతో.